మరి ఈనాటి సిద్ధం కార్యక్రమానికి ఇవి చేసిన మీ అందరికీ, మరి ఈ రోజు మనందరం ఎదురు చూస్తున్న మన అభిమాన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేశారు, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. మన సభా కార్యక్రమాన్ని మొదలు చేసే ముందు దయచేసి అందరూ కూడా కూర్చోవాలండి. వేదిక అలంకరించినటువంటి పెద్దలందరినీ కూడా ఎవరి సీట్లలో వాడిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా ఈనాటి సిద్ధం మహాసభలో భాగంగా మనందరితో మాట్లాడబోతున్నారు పానెం హనిమిరెడ్డి గారు. ఏసీసీ హనిమిరెడ్డి గారిని ముందుకు విచ్చేసి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఈ రోజున నాకు ఇంత పెద్ద అవకాశాన్ని జగన్ అన్న నాకు ఇవ్వటం, ఇంతకన్నా పెద్ద అదృష్టం నాకు ఇంకా ఏం అవసరం లేదని చెప్పి అనిపిస్తా ఉంది. అదేవిధంగా అన్నా నన్ను అద్దంకి పంపించినప్పుడు ఈ విధంగా ఇక్కడ నాకు సహాయ సహకారం అందిస్తారని చెప్పి నేను కళ్ళ కూడా ఊహించలేదు. సిద్ధం సభని ఇక్కడ అద్దంకి కాన్స్టిట్యూషన్ పెడతారని చెప్పి నేనైతే అనుకోలేదు, మా ప్రజలు కూడా అనుకోలేదన్నా. కానీ మా అద్దంకి ప్రజలందరి తరఫున మీరు ఈరోజు ఇక్కడ సిద్ధం సభకు రావటం మా అందరి తరఫున మీకు స్వాగతం పొందుతా ఉన్నానన్నా. అదేవిధంగా అయితే అన్నా నేను ఇక్కడికి వచ్చే రోజు నన్ను ఇక్కడికి ఎందుకు వెళ్ళమంటున్నారో అర్థం కాలేదన్నా. కానీ వచ్చాను, వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఒక పెద్ద వైఎస్ఆర్ కుటుంబం ఇచ్చారని ఇక్కడ ఈ రోజున నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరికి వెళ్ళినా నేను కొత్త ఉన్నాను. ఇక్కడ ఒక అనామకుణ్ణి ఇక్కడికి వచ్చా కానీ నా పరిస్థితి ఎక్కడ ఉందంటే అన్నా, ఏ ఊరు వెళ్ళినా గంట అనుకుంటే 4 గంటలు పడతా ఉందన్నా. ప్రతి ఊర్లో కూడా, పల్లెటూరులో కూడా ప్రతి ఇంటికి వచ్చి స్వాగతం పలుకుతా ఉన్నారన్నా. ఇవంతా కూడా జగనన్న చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ జనంలోకి బాగా చుచ్చుకొని పోయాయన్నా. ఒక అద్దంకి కాన్స్టిట్యూన్స్ హీరో అంటే కాన్స్టిట్యూన్స్ హీరో నాకు నన్ను పెట్టి ఈ రోజున నాకు చాలా పెద్ద సంతోషాన్ని ఇచ్చారన్నా. వచ్చే రోజు భయపడ్డాను కానీ బాధపడ్డాను కానీ వచ్చిన తర్వాత మా ప్రజలు కానీ నేను కానీ చాలా సంతోషంగా ఉన్నా అన్నా. మీ అందరికీ కూడా